సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హీరో నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి చేసిన కామెంట్స్ సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక మరోవైపు నా కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండించింది. సినీ సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. నాగ చైతన్య సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. సమంతకు క్షమాపణలు కూడా తెలిపింది. అయితే సురేఖ వ్యాఖ్యలతో నాగ్ ఫ్యామిలీ మానసిక వేదనకు గురైంది. వారి స్వార్థ రాజకీయం కోసం తమ ఫ్యామిలీ ప్రతిష్టకు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడంపై అక్కినేని కుటుంబం మండిపడింది. ఈ క్రమంలో నాగార్జున సురేఖపై లీగల్ యాక్షన్కు దిగారు. ఆమెపై నాగ్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పిటిషన్పై కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో తన వర్షన్ను కోర్టుకు తెలిపేందుకు నేరుగా హాజరు కావాలని నాగార్జునను ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశాలతో నటుడు నాగార్జున ఈ నెల 8న నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వల్ల బాధకు గురయ్యామని, తమ ప్రతిష్టకు భంగం కలిగిందని కోర్టుకు విన్నవించుకున్నారు. కుటుంబాన్ని కించపరిచేలా మంత్రి కామెంట్ చేశారని తెలిపారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. ఈ కేసులో నడే కీలక పరిణామం అని కూడా చోటు చేసుకుంది. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం పిటిషన్పై నేడు విచారణ కొనసాగనుంది. ఇవాళ ఈ పిటిషన్లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. నాగార్జున స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకొని కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు నాగార్జున స్టేట్మెంట్ ఆధారంగా నాంపల్లి కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నట్లు కూడా సమాచారం. కేసు విచారణ నేపథ్యంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉండడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.